అండి. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను చేస్తున్న రెసిపీ ఏంటంటే పచ్చి రొయ్యలు గోంగూర చేస్తున్నానండి. సో దానికి కావాల్సింది చూడండి, నేను రెండు ఉల్లిపాయలు ఇలాగ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. స్టవ్లోకిచ్చి బాండి పెట్టి ఆయిల్ వేసానండి. సో ముందుగా నేను ఉల్లిపాయలు వేసేస్తున్నాను. ఈ ఉల్లిపాయలు ఫ్రై అయినప్పుడే మనం పసుపు ఉప్పు వేసుకుందాము, త్వరగా కూడా మగ్గిపోతాయి. ఒక 3 స్పూన్స్ వేస్తున్నానండి సాల్ట్. పసుపు 1/2 స్పూన్ వేస్తున్నా. కేజీ రొయ్యలు తీసుకున్నామండి పచ్చి రొయ్యలు, దీనికి ఏం అప్లై చేయలేదు. కొత్తిమీర కొద్దిగా, ఆల్రెడీ నేను గోంగూర పచ్చిమిర్చి కొద్దిగా పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నానండి. సో ఆల్రెడీ నేను మెదిపి బాగా మెదిపేశాను. చూస్తున్నారు కదండి, కొద్దిగా అల్లం ఎలక పేస్ట్ వేస్తున్నాను, ఎందుకంటే అసలు అక్కర్లేదు మనకి గోంగూర వేసేటప్పుడు. చిన్న స్పూన్తో 2 స్పూన్లు ధనియాల పౌడర్ వేస్తున్నానండి. ఒక స్పూన్ జీరా పౌడర్ వేస్తున్నా. కొత్తిమీర కూడా ఇప్పుడే వేస్తున్నాను. ఇది వాటర్ అంతా డ్రై అయ్యేదాకా రొయ్యలు బాగా మగ్గాలండి, అప్పుడు మనం గోంగూర వేసుకుందాం. చూడండి, ఈ వాటర్ అంతా కూడా మనకి డ్రై అయిపోవాలి. కంప్లీట్గా డ్రై అయిపోయిన తర్వాత మనం గోంగూర అనేది దీనిలో వేయాలి. నేను ఈ గోంగూరలోనే కొద్దిగా పచ్చిమిర్చి ఎక్కువ వేసండి, కారం ఇప్పుడు నేను తక్కువ వేస్తాను, ఎందుకంటే పచ్చిమిర్చితో చేసేది చాలా టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా నేను చేసిన విధానంగానే మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ ఎలా ఉందో కూడా మాకు చెప్పండి. మీరు చెప్తేనే కదా మాకు ఏదైనా కూడా తెలుస్తుంది. ఇప్పుడు వాటర్ బాగా డ్రై అయింది, ఇప్పుడు మనం కొద్దిగా కారం వేసుకుందాము. ఎందుకంటే నేను పచ్చిమిర్చి ఎక్కువ వేసాను కదండి, నేను కొద్దిగా కారం వేస్తున్నాను. చిన్న స్పూన్ ఇది, 1 స్పూన్ వేస్తాను. దీన్ని ఇంక చూసారు కదండి, మనం ఇంకెటువంటి పొడి మసాలాలు ఏం వేయలేదు, ఎందుకంటే గోంగూర మనం చేసినప్పుడు ఇంకా మసాలాలు ఎక్కువ వేయకూడదండి, అప్పుడు దాని టేస్ట్ దీంతో డిఫరెంట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ గోంగూర మనం వేసేసుకుందాం. గోంగూర వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ హైలో పెట్టేసి ఇంకా ఆ తర్వాత సిమ్లో పెట్టేసుకోండి, అప్పుడు ఆయిల్ అనేది మనకి సపరేట్ అయిపోతుంది, అప్పుడు ఇంక కర్రీ అయిపోయినట్టే.
టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. సో నేను నేను చేసిన విధానంగానే మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ ఎలా ఉందో నాకు చెప్పండి. చూస్తున్నారు కదండి గొంగర రైలు ఈ విధంగా రెడీ అయిపోయింది. సో ఇంతేనండి, నేను చెప్పిన ప్రాసెస్లోనే మీరు కూడా తయారు చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. నేనైతే పచ్చిమిర్చి ఎక్కువ వేస్తానండి, గోంగూర రొయ్యలు కన్నా గోంగూర మటన్కైనా సరే నేను కారం చాలా తక్కువ వేస్తాను. సో పచ్చిమిర్చి వేసేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, కంపల్సరీగా టేస్ట్ ఎలా ఉందో నాకు కంపల్సరీ చెప్పండి. మా ఛానల్ చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఈరోజు చేసిన గోంగూర రొయ్యలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.